హలో ఫ్రెండ్స్, మీ ప్రణవికా సిస్టర్స్. ఇక సమ్మర్ వచ్చేసింది, అసలు ఎప్పుడు చల్లగా తాగాలనిపిస్తుంది కదా, మరీ వేడెక్కిందండి. అందుకే ఇలాంటప్పుడు మనము ఒక పైనాపిల్తో అండి ఇంటిల్లిపాదికి సరిపోయే జ్యూస్ అయితే చక్కగా చేసుకొని తాగొచ్చు. ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి ఒక ఇవి సమ్మర్లో పాలు ఇవ్వకుండా పర్లేదండి. ఇలా జ్యూస్లలో పాలు యాడ్ చేస్తాం కాబట్టి ఎలాగూ వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా తాగుతారు. మంచి హెల్త్కి కూడా మంచిది కదా. చూసారు కదా, ముందుగా అయితే పైనాపిల్ ఇలా పై లేయర్ అంతా తీసేసుకొని మనం ఒక చాక్ తీసుకొని అంతా కట్ చేసుకొని బిల్లలుగా చేసుకోవాలన్నమాట. ఇదొక్కటే అండి మనకు కొంచెము ప్రాసెస్. ఈ కొంచెం పని చేసుకుంటే మనం ఇంటిల్లి పాది హాయిగా అందరం మంచిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ అరౌండ్ 3 or 4 టైం అంటే ఈవినింగ్ టైంలో తాగితే ఎంత బాగుంటుందో కదా. హ్యాపీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఎమ్మె ఎమ్మెగా. అంటే టేస్ట్ బాగుంటుంది కదా పాలు షుగర్ వేయడం వల్ల కూడా. అందుకని చూడండి, ఈ విధంగా పైన పీలు తీసిన తర్వాత స్లైసెస్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేస్తున్నానండి. మనకు జ్యూసర్ది సపరేట్ ఉంటుంది కదా, అందులో వేస్తే మళ్ళీ మనం స్ట్రైనర్లో తీసి ఇదంతా అవసరం ఉండదన్నమాట. చక్కగా మనకి జ్యూస్ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, పైనాపిల్ ముక్కలు అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడైతే గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం అంటే మనకు కావలసినంత క్వాంటిటీతో షుగర్ అయితే యాడ్ చేసి చూస్తారు కదా, ఎంత బాగా క్వాంటిటీ పెరిగిపోతుందో పైనాపిల్ది జ్యూస్. ఇప్పుడైతే పాలు యాడ్ చేశారండి, డిపెండ్ ఆన్ అవర్ టేస్ట్ పాలు కూడా అంతేనండి. చక్కగా మన పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా లక్షణంగా తాగొచ్చండి. బీపీ కొలెస్ట్రాల్ ఇవి అయితే బాగా మనకు కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఇంతేనండి, నియర్లీ నాకైతే ఇవాళ 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు అయితే ఈ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంతక్క ఇంటిల్లి పాది తాగొచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ క్వాంటిటీ అయితే వచ్చేసింది అన్నమాట జ్యూస్. అంతేనండి, వీడియో చూసారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.